Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓహో సబ్బమ్మ హరికి చంద్రబాబు పదవి ఇవ్వండి అందుక. అదే అర్థం కావడం లేదు ఎవరికి. కానీ ఈయనను తలుచుకున్నప్పుడల్లా అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. సబ్బమ్మ హరి వైజాగ్ ఆక్టోపస్గా పాపులర్ అయిన సీనియర్ నేత. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కన్నా మీడియాలో విశ్లేషకుడి అవతారంలోనే ఎక్కువగా కనబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు విమర్శలు చేయడంలో చాలా కాలంగా ఈ నేతే అందరికన్నా ముందుంటున్నాడు. వైసీపీ ప్రభుత్వం పైన అంశాల వారికి విమర్శలు చేస్తుంటాడు. ఆయన చెప్పే విశ్లేషణలు ఎంతమంది నమ్ముతారన్నది వేరే విషయం. చెప్పడానికి సబ్బం రెడీగా ఉంటారు. ఈయన్ను చూపించడానికి చంద్రబాబు మద్దతు మీడియా రెడీగా ఉంటుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి ఈ వైజాగ్ ఆక్టోపస్కు? ఏబిఎన్, టీవీ 5, మహా టీవీ లాంటి టీవీ చర్చల్లో ఈ మధ్యకాలంలో టీడీపీ నేతల్లో అందరికన్నా ఎక్కువగా కనబడుతున్నది ఎవరయ్యా అంటే ఠక్కున సమాధానం చెప్పేస్తారు, సబ్బం హరి అని. ఇటువంటి నేతకు చంద్రబాబు అన్యాయం చేశారట. ఎలాగయ్యా అంటే పార్టీ తరఫున నియమించిన ఏ కమిటీలో కూడా చోటు కల్పించకపోవడం ద్వారానట. పాలిట్ బ్యూరోలో కానీ జాతీయ కమిటీలో కానీ సబ్బం పేరు ఎక్కడ కనబడలేదు. మరి తొందరలోనే నియమించబోయే రాష్ట్ర కమిటీలో అయినా సబ్బం పేరు కనబడుతుందో లేదో డౌటేనట. ఇంతకీ చంద్రబాబుకు ఫ్రంట్ వారియర్ లాగా పనిచేస్తున్న సబ్బం పేరు ఎందుకు కనబడలేదయ్యా అంటే దానికి రహస్యం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అదేంటంటే అసలు సబ్బం హరి టీడీపీ లీడరే కారట. సబ్బంకు టీడీపీలో ఎక్కడ మెంబర్షిప్ లేదని నేతలు అంటున్నారు. వినడానికి విచిత్రంగానే ఉన్నా అదే నిజమట. మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ తరఫున ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాకపోతే చివరి నిమిషంలో సబ్బం పోటీ చేశారట. పార్టీలో చేరకుండానే టీడీపీ బి ఫారం మీద పోటీ చేశారట. ఓడిపోగానే టీడీపీ నేత అనే ముసుగును తొలగించేసుకుని విశ్లేషకుని అవతారంలోకి మారిపోయారట. రాష్ట్రం మొత్తం మీద పోయిన ఎన్నికల్లో ఇటువంటి వెసులుబాటు దక్కింది కేవలం సబ్బంకు మాత్రమే అని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన కూడా తాను టీడీపీ నేతనని ఎక్కడా చెప్పుకోవడం లేదట. అయితే జనాలు మాత్రం సబ్బంను టీడీపీ నేతగానే చూస్తున్నారు. ఇందుకోసమైనా చంద్రబాబు ఏదో కమిటీలో చోటు కల్పిస్తారని నేతలు కూడా అనుకున్నారట. కానీ అలాంటిదేమీ జరగలేదు. మరి రాష్ట్ర కమిటీలో అయినా చోటు దక్కుతుందా?